స్వరాభిషేకం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు మనకు అందించినటువంటి చిత్రాల్లోని కొన్ని అపురూపమైన పాటల్ని విందాము. 1911 అక్టోబర్ 4వ తేదీన మచిలీపట్నంలో జన్మించిన శ్రీ కమలాకర కామేశ్వరరావు గారు అక్కడే తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు. బందర్లోని నోబుల్ కళాశాల నుండి బిఏ పట్టా పుచ్చుకున్నారు. సినిమాల మీద ఉన్న శ్రద్ధతో కృష్ణా పత్రికలో సినీ ఫ్యాన్ అన్న పేరుతో సినిమాలపై సమీక్షలు వ్రాసి మేధావుల ప్రశంసలకు పాత్రులయ్యారు. టాకీపులి హెచ్ఎం రెడ్డిగారి ఆహ్వానం మేరకు మదరాసు చేరుకుని మూలా నారాయణస్వామిగారి చిత్రం గృహలక్ష్మికి సహాయకులుగా పనిచేశారు. ప్రముఖ దర్శకులు బిఎన్ రెడ్డిగారు, కెవి రెడ్డిగారుల దగ్గర పనిచేసిన అనుభవంతో విజయ పిక్చర్స్ వారి చంద్రహారం చిత్రానికి తొలిసారిగా దర్శకత్వం వహించారు. కమలాకర కామేశ్వరరావు గారి ప్రతిభను గుర్తించిన నటరత్న నందమూరి తారక రామారావు గారు తమ సంస్థ నిర్మించిన పాండురంగం మహత్యం చిత్రానికి దర్శకులుగా పెట్టుకున్నారు. ఆ చిత్రం అఖండ విజయం సాధించడంతో ఆ తరువాత వరుసగా రాజ్యం పిక్చర్స్, పొన్నలూరి బ్రదర్స్, పద్మాలయ పిక్చర్స్, మహిష పిక్చర్స్, సురేష్ మూవీస్ మొదలైన ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో 3 దశాబ్దాలలో 30 వరకు చిత్రాలను రూపొందించి పౌరాణిక చిత్రబ్రహ్మగా ఖ్యాతిగడించారు. జాతీయ స్థాయిలో 3 పురస్కారాలను అందుకున్న ఆ సినీ వ్యాసుడు 1998 జూన్ 29వ తేదీన 88 వయసులో కన్నుమూశారు. ఆయన అందించిన అత్యద్భుతమైన చిత్రాల్లోని అందమైన పాటలు వింటూ ఆయన్ను స్మరించుకుందాం. కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో రూపొంది జాతీయ స్థాయిలో రజత పతకాన్ని గెలుచుకున్నటువంటి అపూర్వ కథా చిత్రం సారణి పతాకంపై నట సమ్రాట్ అక్కినేని కథానాయకుడిగా కె నాగమణి, పి సూరిబాబు నిర్మించిన మహాకవి కాళిదాసు. ఈ చిత్రం ప్రథమార్ధంలో నట సమ్రాట్ అక్కినేని గారిని వెర్రిగొల్లవాడిగా ఎంత అద్భుతంగా చూపించారో, రెండవ భాగంలో మహాకవిగా కూడా అతని పాత్రని అంత అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు. భోజరాజు కొలువులో ఆస్థాన నర్తకీమణి విలాసవతిపై దర్శకులు చిత్రీకరించిన ఈ గీతం 6 దశాబ్దాలు దాటిన ఇప్పటికీ శ్రవణ శుభగమే, నయన మనోహరమే. పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీల గారు పాడిన ఆ పింగళగారి గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు మాళవిక.
కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించిన మొట్టమొదటి చిత్రం విజయవారి చంద్రహారం. నందమూరి తారక రామారావు గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, జూనియర్ శ్రీరంజని, రేలంగి వంటి భారీ తారాగణంతో రూపొందించిన, భారీగా 25 లక్షలు ఖర్చు పెట్టిన నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి గారులకు విజయం దక్కలేదు. రాజకుమారుడు చందన్ గా నందమూరి తారక రామారావు గారు నటించారు, చాలా అందంగా కనిపించారు. కానీ ఏం లాభం? 10 రీళ్ల పాటు నిద్రే, ఇంకేమాడతా సినిమా అని అన్నారట చిత్రం చూసి చక్రపాణి గారు. చంద్రహారం సినిమా అపజయం పాలైనా దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఘంటసాల మాస్టర్ గారి సంగీతం, పింగళవారి సాహిత్యం ఈ చిత్రంలోని పాటల్ని పదే పదే వినేలాగా చేశాయి. ఊహాసుందరి చిత్రాన్ని గీస్తున్న నందమూరిపై అందంగా చిత్రీకరించబడిన ఈ ఘంటసాల మాస్టర్ గారి పాటని ఇప్పుడు విందాము కారుణ్యగళంలో. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. మనసులోని మమతలన్నీ కనుల ముందు నిలచినట్టులా, మనసులోని మమతలన్నీ కనుల ముందు నిలచినట్టుల, వన్నెలతో చిన్నెలతో మనసు కొని నవ్వా సుందరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. కలువ కనుల చల్లని సిరి ఉల్లములో కనుల చల్లని సిరి ఉల్లములో ప్రేమలహరి, వినయ సహన శోభలతో తని వినుంచు సుగుణ సుందరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. ఇది నా చెలి, ఇది నా సఖి, నా మనోహరి. విజయ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నాగిరెడ్డి చక్రపాణి అందించిన మరపురాని కుటుంబ కథా చిత్రం, కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన సాంఘిక చిత్రాల్లో తలమానికంగా నిలిచిన గుండమ్మ కథ. చక్రపాణి గారు అల్లినటువంటి ఈ తేలికైన కథలో తగినంత హాస్యముంది. ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పనలో గానమాధుర్యం ఉంది. ఈ చిత్రంలో ఉన్న 8 పాటలు దేనికదే సాటి. దాదాపు 60 వసంతాలు కావస్తున్న సంగీత ప్రియుల స్మృతి పదంలో ఇప్పటికీ మెదులుతూనే ఉన్నాయి, మెరుస్తూనే ఉన్నాయి. ఘంటసాల మాస్టర్ గారి సంగీత దర్శకత్వంలో సుశీలమ్మ గారితో ఆయన కలిసి పాడినటువంటి ఈ తొలిరేయే గీతంలోని హాయిని మనకి వినిపించడానికి ఎస్పి చరణ్ అండ్ ఎస్పి శైలజ వేదికపైకి వస్తున్నారు. వారి యుగళంలో ఆ పాటని అనుభవించండి, ఆస్వాదించండి. ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధుర మీ హాయి. మత్తు మందు చల్లగా, చందమామ చల్లగా
ఒకరి చూపులొకరి పైన విరి తూపులు విసరగా మేనలుడు కనువిందుగా ఉంది మాకు చూడడానికి వెరీ నైస్ థ్యాంక్ యూ శైలజ గారు థ్యాంక్ యూ చరణ్ గారు నేళ్ళైనా సరే ఆ గుండమ్మ ఇంకా మనకు అలా ఫ్రెష్గా మనసులో ఉండిపోయింది అలాగే మా ఇంట్లో మటుకు ఇది ఒక 100 డేస్ నడుచుంటుంది సినిమా నాన్నగారికి చాలా అందరికీ అసలు బోర్ కొడుతుంది అంటే గుండమ్మ కదా సో బోర్ కొట్టినప్పుడంతా అలా ఎంటర్టైన్ చేసేటువంటి మూవీ సినిమా థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు థ్యాంక్ యూ చరణ్ 1971 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలై సంగీత పరంగా మాత్రమే విజయవంతమైన పౌరాణిక చిత్రం కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారు జయలలిత గారు జంటగా నటించిన కౌముది ఆర్ట్ పిక్చర్స్ శ్రీకృష్ణ విజయం ప్రముఖ నిర్మాత సహజ కవి ఎంఎస్ రెడ్డి గారు కథ స్క్రీన్ ప్లే నిర్మాణ బాధ్యతలు వహించిన ఈ చిత్రంలో శ్రీకృష్ణునికి అష్టభార్యలతో పాటు 9వ కళత్రంగా వసుంధర పాత్రను సృష్టించారు కథకులు ఎప్పట్లాగానే శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావు గారు తన అభినయంతో ప్రేక్షకుల్ని అలరించగా వసుంధర పాత్రలో జయలలిత తన అందచందాలతో ఆకట్టుకున్నారు పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో రూపుదిద్దుకున్న పాటలన్నీ ప్రేక్షక శ్రోతల్ని అలరించాయి శ్రీకృష్ణ వసుంధర పాత్రల కోసం ఘంటసాల మాస్టరు సుశీల గారు ఆలపించిన ఈ సినారే గీతం చిత్రంలో పాటలన్నిటికీ తలమానికంగా నిలిచి సంగీత ప్రియుల హృదయాల్ని గెలిచింది ఇప్పుడు ఆ పాటని విందాము కారుణ్య మరియు కల్పనల యుగళంలో రతనాల బొమ్మకు తెలుసు ఈ రతనాల బొమ్మకు తెలుసు
ఎన్నో నేర్చితి నన్నది నిజము వెన్న మీ గడలు తిన్నది నిజము ఎన్నో నేర్చితి నన్నది నిజము చిన్నారి చిన్నారి నీ కన్నుల బాసలు వెన్నుని దోచిన మాట నిజము వెన్నుని దోచిన మాట నిజము సుందరి అందెల పిలుపు నాడెందము నందుక మెరుపు పిల్లన గ్రోవి పిలుపు మెలమెల్లన రేపెను వలపు చెంగున ముడిచిన చెలువవులే చెలువవులే చెంగలువవులే కామేశ్వరరావు గారి దర్శకత్వంలో రూపొంది వరుసగా రెండుసార్లు జాతీయ స్థాయిలో రజత పతకాన్ని పొందిన చారిత్రాత్మక చిత్రం గౌతమి ప్రొడక్షన్స్ పతాకంపై అట్లూరి పుండరీకాక్షయ్య గారు ఎన్ రామబ్రహ్మం గారు నిర్మించిన మహామంత్రి తిమ్మరసు నటరత్న ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలి పాత్రలో అందంగా కనిపించి అందరినీ ఆకట్టుకున్న ఈ చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు అందించిన సంగీతం మధురమైనది మరపురానిది. శ్రీకృష్ణదేవరాయలు అన్నపూర్ణదేవిల కోసం ఘంటసాల మాస్టర్ గారు సుశీలమ్మ గారు అతి మధురంగా ఆలపించిన ఈ మోహన రాగాన్ని మనకు వినిపించబోతున్నారు పవన్ అండ్ శ్రీలలిత. ఆ
మనసును పోసి సరసము గానను చేరగ పిలిచే ప్రేయసియే అనగా మోహన రాగమహా మూర్తిమంతమాయి ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీఆర్ సావిత్రి జమున మరియు సూర్యకాంతం నటించిన గుండమ్మ కథ. చక్రపాణి గారు రాసిన ఈ చిత్ర కథకు విఠలాచార్య గారు కన్నడంలో రూపొందించిన మనే తుంబిద హేణు చిత్రం ఆధారమట. చక్రపాణి గారు డివి నరసరాజు గారు చాలా రోజులు ప్రయాసపడి కథని విస్తరించారట. ముందు ఈ చిత్రాన్ని పుల్లయ్య గారి దర్శకత్వంలో తీద్దాం అనుకున్నారట నిర్మాతలు. అయితే ఆయనకి ఈ కథ నచ్చకపోవడంతో కమలాకర్ కామేశ్వరరావు గారిని దర్శకుడిగా పెట్టి చిత్రాన్ని పూర్తి చేశారట. విడుదలకు ముందు పెదవి విరిచిన సినీ మేధావులు 1962 జూన్ 7వ తేదీన విడుదలై విజయ విహారం చేసేసరికి నోళ్లు వెళ్లబెట్టారట. ఈ ఘన విజయంలో నిర్మాత, దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు అత్యధిక భాగస్వామ్యం స్వరకర్త ఘంటసాల మాస్టర్ గారికే దక్కాలి. అంత మధురమైన సంగీతాన్ని అందించారు. వారి స్వరకల్పనలో సుశీలమ్మ గారు పాడిన ఈ పింగళివారి గీతాన్ని ఇప్పుడు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఎస్పి శైలజ గారిని. సూచినా నీవా
తెరచినా నీవాయే నే కనులు మూసినా నీవాయే కనులు తెరచినా కామేశ్వరరావు గారి దర్శకత్వంలో డిబి నారాయణ గారు ఎస్ భావనారాయణలు ఉమ్మడిగా నిర్మించిన కుటుంబ కథా చిత్రం సాహిని ఆర్ట్ ప్రొడక్షన్స్ పెంకి పెళ్ళం. నందమూరి తారక రామారావు, రాజసులోచన జంటగా నటించిన ఈ చిత్రంలో పెంకి పెళ్ళం సరోజగా రాజసులోచన, ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాజు పాత్రలో ఎన్టీఆర్ పాత్రోచితంగా నటించారు. అయితే ఈ చిత్రం కూడా దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారికి నిరాశనే మిగిల్చింది. ప్రేక్షకుల ఆదరణకి అంతగా నోచుకొని ఈ చిత్రానికి కె ప్రసాదరావు గారి సంగీతం, ఆరుద్ర గారి మాటలు పాటలు సినిమాకి బాసటగా, ప్రేక్షకులకి కొండంత ఊరటగా నిలిచాయి. ఏపీ కోమల సరోజిని బృందం ఆలపించిన ఈ నృత్య గీతాన్ని మీకిప్పుడు వినిపించబోతున్నారు పల్లవి, సాహితి మరియు పాడుతా తీయగా బృందం. పోతున్నది ఆ పో
దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు రూపుదిద్దిన అపురూపమైన సాంఘిక చిత్రం, నటరత్న ఎన్టీఆర్ అందాలతార బి సరోజాదేవి జంటగా నటించిన మాయని మమత, భవానీ పిక్చర్స్ పతాకంపై బమిడిపాటి బాపయ్య పంతులు గారు నిర్మించిన ఈ చిత్రంలో కవి మధుబాబు గారు నందమూరి తారక రామారావు గారు, అతనిని ప్రేమించిన జ్యోతి పాత్రలో బి సరోజాదేవి పాత్రోచితంగా నటించి చిత్రానికి వన్నె తెచ్చారు. అశ్వత్థామ గారు స్వరపరిచిన రెండు పాటలు ఈ చిత్రాన్ని చిరస్మరణీయం చేశాయి. ఒకటి దేవులపల్లి గారు రాసిన విషాద గీతం, రెండవది ఆచార్య నారాయణ రెడ్డి గారు రాసిన ప్రణయ గీతం. కథానాయకుడు మధు కలలు గంటూ పాడినటువంటి ఆ రెండవ పాటని ఘంటసాల మాస్టర్ గారు సుశీల గారు అతి మధురంగా ఆలపించారు. ఆ స్వప్న గీతాన్ని మనకు వినిపించబోతున్నారు శరత్ సంతోష్ అండ్ శ్రీలలిత. You
ఏ దర్శకుడికైనా తొలి చిత్రం ఆర్థికంగా అపజయాన్ని చవిచూస్తే ఆ దర్శకుడి మనుగడ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అవుతుంది. అయితే దీనికి మినహాయింపుగా దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారిని చెప్పొచ్చు. తొలి చిత్రం చంద్రహారం బాక్సాఫీస్ వద్ద పల్టీ కొట్టినా, రెండవ చిత్రం పెంకిపెళ్ళం అంతంత మాత్రంగా ఆడినా, దర్శకునిగా కమలాకరుని స్థాయిని పెంచిన చిత్రం మాత్రం ఆయన దర్శకత్వం వహించిన మూడవ చిత్రం, ఎన్ఏటి పతాకంపై నందమూరి త్రివిక్రమ్ రావు గారు నిర్మించిన పాండురంగ మహత్యం అని చెప్పుకోవచ్చు. కట్టుకున్న భార్యని కన్న తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన మహాపాపాత్ముడు కూడా పశ్చాత్తాప పడితే చాలు, ఆ దేవుడు తప్పక క్షమిస్తాడు అన్న సిద్ధాంతం ఆధారంగా రూపొందిన భక్తిరస కావ్యం ఈ చిత్రం. కళావతికి అనురక్తుడైన పుండరీకుడు దేవుని భక్తుడిగా మారి ఆలపించిన ఈ సుందర సుదీర్ఘ రాగమాలిక టీవీ రాజుగారి స్వరకల్పనకు, సముద్రాల రామానుజాచార్యుల వారి పదకల్పనకు, ఘంటసాల మాస్టర్ గారి గళకల్పనకు ఓ మెచ్చుతునక. ఇప్పుడు ఆ భక్తి సుమమాలికని మీకు అందించబోతున్నారు పవన్. కృష్ణ ఆ రూపము కనిన యశోదకు తాపమునసింగ్
గాంచి జన్మ ధన్యత గాంచెన్ జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారి కృష్ణ ముకుంద మురారి జాలాన ఝన ఝన కేళి ఘటించిన గోప కిశోరా వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం సకలయం కంఠే చ ముక్తావళి కోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి లలిత లలిత మురళి స్వరాళి లలిత లలిత మురళి స్వరాళి పులకిత వనపాళి గోపాళి పులకిత వనపాళి విరళి కృతనవ రాస కేళి విరళి కృతనవ రాస కేళి వనమాలి శిఖి పించ మౌళి
భారత భాగవత రామాయణాది పురాణ గ్రంథాలు, వాటిలోని పాత్రలు, సన్నివేశాలు కమలాకర్ కామేశ్వరరావు గారికి కరతలా మలకాలు. ఆ పట్టుతోనే ఆయన అద్భుతంగా రూపొందించిన భారత కథ 1972లో వీనస్ మహేజ పిక్చర్స్ పతాకంపై సిహెచ్ ప్రకాష్ రావు గారు నిర్మించిన బాలభారతం. కౌరవ పాండవుల బాల్యంలోని సంఘటనల్ని గుదిగుచ్చి ఒక కావ్యంగా అందించిన ఈ చిత్రంలో అమరావతిలో ఉన్న ఐరావతాన్ని తీసుకురావడం కోసం అర్జునుడు స్వర్గానికి నిచ్చెన వేయటం, భీముడు ఆ నిచ్చెన సాయంతో స్వర్గానికి చేరటం అపురూపమైన దృశ్యాలు. ఈ సందర్భాన్ని పరిపుష్టం చేస్తూ ఆరుద్రగారి చేత ఒక అపురూపమైన గీతాన్ని రాయించారు దర్శకులు. గాంధారి గర్వభంగం అనే డబ్బింగ్ సినిమా కోసం శ్రీశ్రీ గారు రాసిన పాటని స్ఫూర్తిగా తీసుకుని ఆరుద్రగారు ఈ పాటను రాశారు. ఎస్ రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో ఘంటసాల మాస్టర్ గారు ఆలపించిన ఆ పాటని మన కోసం పాడబోతున్నారు కేసీ గారు. శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు. మంచిని తలపెట్టినచో మనిషి కట్టు లేదులే, ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. దివిజ గంగ భువి దింపిన భగీరథుడు మానవుడే, స్థిర తారగ మారిన ధ్రువుడు కూడా మానవుడే. సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే. జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. అధిగమించి ఘనతారల పదము నుంచి గ్రహరాశులను అధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదసిలో గంధర్వ గోళ తతుల దాటి చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు, శక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు, మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు. మహాభారతంలోని విరాట పర్వం కథాంశంగా కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన అద్భుతమైన పౌరాణిక దృశ్య కావ్యం రాజ్యం పిక్చర్స్ పతాకంపై సి లక్ష్మీరాజ్యం, సి శ్రీధర్రావు నిర్మించిన నర్తనశాల. పౌరాణిక ఇతివృత్తాలని తెరకెక్కించడంలో దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు చూపించిన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం నర్తనశాల చిత్రం. బృహనలగా నటరత్న ఎన్టీ రామారావు, కీచకుడిగా ఎస్వి రంగారావు, సైరంద్రిగా మహానటి సావిత్రి నటించిన ఈ చిత్రం ఆ ముగ్గురికి ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది. సోదరి సుదేష్ణ మందిరంలో సైరేంద్రుని చూసి మోహితుడవుతాడు కీచకుడు. మందిరానికి పిలిపించుకొని మనసులోని కోరికని వివరిస్తాడు. భర్తల సూచన మేరకు అతడిని నర్మగర్భంగా హెచ్చరిస్తుంది సైరేంద్రి. ఆ సన్నివేశానికి తన పాట సాహిత్యంతో ప్రాణం పోశారు సముద్రాల రాఘవాచార్యులు గారు. సుసర్ల దక్షిణామూర్తి గారి స్వరకల్పనలో
సుశీల గారు పాడిన ఆ పాటని మనకిప్పుడు వినిపించబోతున్నారు మాళవిక. పురస్కారాలకి పాత్రమైన అద్భుతమైన చారిత్రాత్మక చిత్రం గౌతమి ప్రొడక్షన్స్ మహామంత్రి తిమ్మరసు. ఆంధ్ర భోజుడని రాజ పరమేశ్వరుడని దిగంత విశ్రాంత ఖ్యాతి గడించిన శ్రీకృష్ణదేవరాయల వారిని పెంచి పోషించి అతడిని మహాసామ్రాజ్యాధినేతని చేసిన ధర్మరక్షకుడు, అఖండ మేధావి అయిన ఓ సామ్రాజ్య దురంధరుని జీవిత కథని ఆధారంగా తీసుకుని పింగళి నాగేంద్రుడు గారు అక్షరాకృతిని కల్పిస్తే ఆ కథను అత్యంత రసవత్తరంగా వెండితెరకెక్కించి ధన్యులయ్యారు దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు. శ్రీకృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్, తిమ్మరసుగా గుమ్మడి పోటీపడి నటించిన ఈ చిత్రానికి పెండ్యాల వారు అందించిన సంగీతం ప్రాణమయ్యింది. శ్రీకృష్ణదేవరాయలు ఏకాంత సమయాన్న తిరుమలదేవి పరవశిస్తూ పాడిన ఈ శాస్త్రీయ గీతం ఎస్ వరలక్ష్మి గారి గాయన ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు ఆ పాటని మనకు వినిపించబోతుంది పల్లవి. మౌనము పూనగ ఏలనో
పతాకంపై కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు గారు అందించిన మహోజ్వల పౌరాణిక చిత్రం శ్రీకృష్ణ తులాభారం. ఈ చిత్రంలో ప్రతి పాత్రని చాలా మమకారంతో తీర్చిదిద్దారు దర్శకులు. అయితే సత్యభామ పాత్రని తీర్చిదిద్దడంలో మరింత శ్రద్ధను చూపించారనిపిస్తుంది. కళాభినేత్రి జమున నట జీవితంలో మరపురాని ముద్ర వేసిన సత్యభామ పాత్రలో ఆమె జీవించింది. 1955లో ఇదే పేరుతో రూపొందిన చిత్రంలో నటీమణి ఎస్ వరలక్ష్మి గారు సత్యభామ పాత్రలో అత్యద్భుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. తిరిగి 11 ఏళ్లకు రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తన అభినయంతో వరలక్ష్మి గారిని మరపించింది కళాభివారతి జమున. ముఖ్యంగా మీరజాలగలడా పాట చిత్రీకరణలో ఆమె చూపిన దర్పం, స్వాతిశయం నిజంగా ఆమెకే స్వంతం. పెండ్యాల నాగేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీల గారు పాడిన ఈ స్థానం వారి పాటని మీకు ఇప్పుడు వినిపించబోతుంది కల్పన. Ah
తర్వాత కాలంలో పౌరాణిక చిత్ర బ్రహ్మగా ఖ్యాతిగాంచిన దర్శకులు కమలాకర్ కామేశ్వరరావు గారు రూపొందించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం రాజ్యం పిక్చర్స్ నర్తనశాల. ద్వితీయ ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని, ఉత్తమ చిత్రంగా ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకున్న ఈ చిత్రం 19 కేంద్రాల్లో శతదినోత్సవం, 2 కేంద్రాల్లో ద్విశతదినోత్సవం జరుపుకుంది. జకార్తాలో జరిగిన ఆఫ్రో ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కీచక పాత్రధారి ఎస్వి రంగారావు గారికి ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని, ఉత్తమ కళాదర్శకుడిగా టీవీఎస్ శర్మ గారికి అవార్డుని తెచ్చిపెట్టింది. సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీత జీవితంలో చిరస్థాయిగా మిగిలిపోయిన ఈ చిత్రం సంగీత ప్రియుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. అభిమన్యుడు ఉత్తరల కోసం ఘంటసాల మాస్టర్ గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ శ్రీశ్రీ గారి గీతాన్ని ఇప్పుడు విందాము. ఎస్పి చరణ్ అండ్ సాహితీ యుగళంలో ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరిధి వరించవి, సొగసరి ఒక పరిధి వరించవి. కోసం ఈ మందహాసం ఒక పరిధి వరించవి, సొగసరి ఒక పరిధి వరించవి. మెరుపై మెరసి మరపించు మనసు, ప్రణయము చిందే సరసాల చందం, ఇరువురి ఒకటిగా పెనవేయు బంధం. ఈ వైయారం ఈ సింగారం, ఈ వైయారం ఈ సింగారం, చిందించు చిన్న చిన్న ఎవరి కోసం ఈ మందహాసం ఒక పరిధి వరించవి, సొగసరి ఒక పరిధి వరించవి. ప్రతిష్టాత్మకమైన విజయ సంస్థ నుండి వెలువడిన చిట్ట చివరి సూపర్ హిట్ చిత్రం కమలాకర్ కామేశ్వరరావు గారి కథనంతో అఖండ విజయాన్ని సాధించిన గుండమ్మ కథ. నటరత్న ఎన్టీ రామారావు, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావులు అన్నదమ్ములుగా నటించిన ఈ చిత్రంలో మహానటి సావిత్రి, కళాభినేత్రి జమున కథానాయకులుగా నటించి కథని రక్తి కట్టించారు. ఘంటసాల మాస్టర్ గారి స్వరకల్పంలో రూపొందిన బాణీలన్నీ మధుర గుళికలే. ముఖ్యంగా ఆంజనేయ ప్రసాద్ అలక తీర్చడానికి లక్ష్మీ పాడిన ఈ పాట అమృతంలో ముంచి తీసినట్టు అనిపిస్తుంది, మధురంగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పాటని మనకి వినిపించబోతున్నారు సాహితీ. అందాలో అలిగిన వేళని చూడాలి.
దర్శకులుగా కమలాకర్ కామేశ్వరరావు గారి దిశను దశను మార్చిన చిత్రం 1958లో ఎన్ఐటి సంస్థ నిర్మించిన పాండురంగ మహత్యం. పుండరీకుడుగా నందమూరి తారక రామారావు, ఆయన సతీమణి రమా పాత్రలో అంజలిదేవి, వేశ్య కళావతి పాత్రలో బి సరోజాదేవి తమ అభినయంతో చిత్రానికి వన్నెతెస్తే, స్వరకర్త టీవీ రాజు గారు, పదకర్త సముద్రాల రామానాజాచార్యుల వారు తమ సంగీత సాహిత్యాలతో ఈ చిత్రాన్ని అజరామరం చేశారు. సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టర్ గారు పాడగా కళావతి పుండరీకుల మీద చిత్రీకరించబడిన ఈ సుమధుర గీతాన్ని ఇప్పుడు మీకు వినిపించబోతుంది కారుణ్య అండ్ మాళవిక. కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో మాధవి పద్మాలయ కంబైన్స్ పతాకంపై ఏఎస్ఆర్ ఆంజనేయులు గారు నిర్మించిన భారీ పౌరాణిక చిత్రం, సూపర్ స్టార్ కృష్ణ సమర్పించి నటించిన కురుక్షేత్రం, ఎన్టీఆర్ నటించి రూపొందించిన దానవీర సూరకర్ణ చిత్రానికి పోటీగా భారీ తారాగణంతో రూపొందించిన ఈ చిత్రం ఇతిహాసాన్ని వక్రీకరించకుండా ఎంతో ఉన్నతంగా నిర్మించబడి విమర్శకుల ప్రశంసలకి పాత్రమైంది. అయితే మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటించిన దానవీర సూరకర్ణ చిత్రం ముందు నిలబడలేకపోయింది. అపజయం పాలు కాకపోయినా ఆశించినంత విజయం దక్కలేదు. అయితే సంగీత పరంగా కురుక్షేత్రం చిత్రం ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా సుభద్రార్జునుల మీద చిత్రీకరించబడిన ఈ కళ్యాణ గీతం సంగీత ప్రియుల హృదయాల్ని దోచుకుంది. ఎస్ రాజేశ్వరరావు గారి స్వరకల్పనలో సుశీల గారు, బాలుగారు పాడిన ఈ సినారే గీతాన్ని ఎస్పి చరణ్ మరియు కల్పనల యుగళంలో విని ఆనందించండి. Thank you.
మృగింది కళ్యాణ వీణ మృగింది కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలో స్వరాభిషేకం కార్యక్రమంలో కమలాకర్ కామేశ్వరరావు గారి చిత్రాల్లోని అపురూపమైన పాటల్ని విన్నారు కదా. వచ్చే వారం స్వరాభిషేకం కార్యక్రమం కోడి రామకృష్ణ గారి చిత్రాల్లోని పాటలతో ముస్తాబై మీకోసం సిద్ధంగా ఉంటుంది. అంతవరకు సెలవు, నమస్కారం.